ఏ ఇళ్ళ ముందు చూసినా దీపముల యొక్క వరుసలు కనబడతాయి. ఇప్పుడు ఈ దీపముల కాంతుల్ని చూస్తుంది లక్ష్మీదేవి. ఓ, వీళ్ళు శాస్త్రమును నమ్మారు, గురువుని నమ్మారు, భగవంతుణ్ణి నమ్మారు, చేసిన దోషాన్ని పోగొట్టుకున్నారు, కాబట్టి నేను ఇంట ప్రవేశిస్తాను అంటుంది. ఆ రోజు అమావాస్య, పితృదేవతలు వస్తారు. వచ్చిన పితృదేవతలు ఆ చీకట్లో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలి. మేము పితృదేవతల యందు కూడా చాలా గౌరవంతో ఉంటున్నాం. మాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారో, మా తండ్రి తాత ఎవరు శరీరం విడిచిపెట్టేశారో, ఇక నుంచి మేము వాళ్ళ పట్ల కూడా గౌరవంతో ఉంటాం, మర్యాదతో ఉంటాం. దీనికోసం దివిటీలు ఎత్తుతారు. అందుకే ఆడపిల్లలు దివిటీలు ఎత్తకూడదు. ఒక్క మగపిల్లలే దివిటీ ఎత్తుతారు. దివిటీ దక్షిణ దిక్కుకి తిరిగి మాత్రమే ఎత్తాలి. ఎందుకంటే పితృస్థానములు దక్షిణ దిక్కుకు ఉంటాయి. దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతారు పితృదేవతలు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి కనపడడం కోసమని ఆ గోగునార మీద జ్యోతిని వెలిగించి ఆకాశంలోకి ఎత్తి దక్షిణ దిక్కును చూపిస్తారు. ఇక నుంచి మేము బుద్ధి తెచ్చుకుని పితృదేవతల పట్ల గౌరవంగా ఉంటాం, శ్రాద్ధాది కార్యక్రమములను సక్రమంగా చేస్తాం. అంతే తప్ప తల్లికి తండ్రికి కూడా తద్దినం పెట్టనటువంటి నిర్భాగ్య జీవితం మేము గడపం, అటువంటి కృతజ్ఞతతో ఉండం అని మర్యాదతో మగపిల్లలందరూ దీపాలు ఎత్తుతారు దక్షిణ దిక్కుకి. అది దివిటి. ముందు దివిటీలు చూపించి పితృదేవతారాధన ఏది చేసినా స్నానం చేయాలి. స్నానానికి ప్రత్యామ్నాయంగా కాళ్ళు చేతులు కడుక్కొని నోరు పొక్కిళించి ఇంట్లోకి వస్తే ఇల్లాలు లక్ష్మీస్వరూప కనుక మధుర పదార్థం పెడుతుంది. ఆ మధుర పదార్థాన్ని తింటాడు. మధుర పదార్థాన్ని తిని ఆ తరువాత దీపం వెలిగించి దీపంలో లక్ష్మిని చూసి ఇంటి యజమాని పూజ చెయ్యాలి. లక్ష్మిని ఆరాధన చేసి బయటికి వచ్చి ఆ తర్వాత పండగ సందర్భంగా చేసుకునేటటువంటి ఉత్సవం చేసుకుని అర్ధరాత్రి వేళ లేచి ఆడవాళ్ళు మాత్రమే డిండిమాల్ని మోగిస్తారు. ఇది కార్తీక మాసం వస్తోంది అంటే దాని ముందు నేపథ్యం అలా ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలకు లేచి మగవాళ్ళెవరు వాయించకూడదు, ఒక్క ఆడవాళ్ళు మాత్రం డిండిమాలు వాయిస్తారు. వాయిస్తే అలక్ష్మి ఇంకా ఏదో ఒక వంకతో కూర్చునే ప్రయత్నం చేస్తుంది. ఇంటి ఇల్లాలే లక్ష్మి. మా ఆయన భక్తి ఏమిటో చూసావా, నేను ఆయన లక్ష్మిని. అర్ధరాత్రి కూర్చుందాం అనుకుంటున్నావేమో, వెళ్ళిపో, ఇంట్లోంచి డిండిమం మోగిస్తుంది. డిండిమం మోగిస్తే అలక్ష్మి వెళ్ళిపోతుంది. అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి శాశ్వత స్థానాన్ని పొందుతుంది. అందుకే ఐశ్వర్య సంబంధమై ఉంటుంది. అంతఃకరణమునందు, ఆంతరమునందు, బాహ్యమునందు కూడా ఐశ్వర్యమునివ్వగలిగినటువంటి మాసము ఈ కార్తీక మాసం. అంత గొప్ప నెల కాబట్టి దీని పాడ్యమికి ముందున్న అమావాస్య అంత గొప్పగా ప్రారంభమైంది. అంత గొప్పగా ప్రారంభమైనటువంటి నెలలో ఈ నదీ స్నానం అనేటటువంటిది అంత ప్రత్యేకంగా విధించడానికి కారణం ఏమిటంటే, ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి నదీ జలాలన్నీ కూడా చక్కగా ప్రశాంతపడి తేటపడతాయి. తేటపడినటువంటి నదీ జలాలు ప్రవహిస్తుంటాయి. అందుకే పురుషుడు నదీ ప్రవాహానికి ఎదురు నిలబడి స్నానం చేయాలి. స్త్రీ నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలబడకుండా వెనక్కి తిరిగి నిలబడి స్నానం చేయాలి. వెళ్ళి నదిలో స్నానం చేస్తారు. నదిలో స్నానం చేసేటప్పుడు సంకల్పంతో స్నానం చేయాలి. నేను గంగా స్నానానికి వెడుతున్నానండి, కార్తీక మాసంలో కాశీయాత్రకు వెడుతున్నాను, కాబట్టి ఎంత అదృష్టం 9 రోజులు గంగా స్నానం చేస్తాను అని మీరు అనుకున్నారనుకోండి, మంచిదే, అలా వెళ్ళవద్దు అని నేను అంటలేదు, మంచిదే వెళ్ళాలి. కానీ వేదం ఒక మాట చెప్పింది, నీవు అసలు ఆ ఆలోచన పొందడానికి కారణం ఎవరిచ్చారు, ఈ శరీరంతో ఉండడం వల్ల కదా. ఈ శరీరంతో ఉంటే కదూ వెళ్ళి స్నానం చేయడం. ఈ శరీరంతో నువ్వు ఎలా ఉండగలిగావు, నీటి వలన. ఓ, అన్నం ఉడకాలి, నీళ్లు ఉండాలి, కూర ఉడకాలి, నీళ్లు ఉండాలి, పంట పండాలి, నీళ్లు ఉండాలి, నువ్వు ఉండాలి, నీళ్లు ఉండాలి. ఇప్పుడు నీకు నీరు ఎక్కడిది, నీకు దగ్గరలో ఏ నదీ జలం పెడుతోందో దాన్ని నువ్వు రోజు దేశకాల సంకీర్తనంలో చెప్తావు. గంగా గోదావరియోహ మధ్యప్రదేశే శ్రీశైలస్య పూర్వ దిగ్భాగే, లేదా ఈశాన్య దిగ్భాగే ఏదో చెప్పారనుకోండి, శ్రీశైలాన్ని గుర్తుగా పెట్టి మీరు ఏ నదికి దగ్గరగా ఉన్నారు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గోదావరికి తూర్పునున్నవారు, గోదావరికి పశ్చిమమునున్నవారు అని కదా అర్థం. పండిన పంటలు కానీ, తాగిన నీళ్లు కానీ ఇవన్నీ గోదావరి తల్లి అనుగ్రహమేనా కదా. నీవు గంగా స్నానానికి వెడుతున్నావు,
నువ్వు నిన్ను ఉంచినది, నిన్ను పెంచినది, పోషించినది ఆ తల్లి. ఇప్పుడు నువ్వు ఇంకొక నది చాలా గొప్పది అని వెడుతున్నావు, మంచిదే. గోదావరి కూడా కాదందు, చాలా సంతోషిస్తుంది. నిజమే, మా అప్ప గంగ అంత గొప్పది అంటుంది. కానీ అమ్మా, అసలు ఆ ఆలోచన రావడానికి, ఈ ఉపాధితో వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నీ నీళ్లే తాగాను, నీ నీళ్లతో పండిన పంటలు తిన్నాను. అమ్మా, నీలో ముందు మునక వేసి నీ అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాను. తల్లి, నాకు గంగా స్నానం చేసి గంగ యొక్క పూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటట్టుగా నాకు కృప చెయ్యి అని అడగాలి. అడిగి గోదావరిలో మునక వేయాలి. ఇప్పుడు గోదావరి గంగకి సంకేతం పంపుతుంది. రెండు అప్పులే కదండి జలాలేగా. ఏమోయ్, నా దగ్గర అన్నం తిని నా దగ్గర పెరిగినవాడు ఎంత కృతజ్ఞుడో తెలుసా? నా బిడ్డ ఒకడు ఉన్నాడు ఇక్కడ, వాడు వచ్చి స్నానం చేసి నన్ను అనుమతి అడిగాడు. అనుమతి అడిగి కాశీ వెళ్తున్నానమ్మా, గంగ పెడుతున్నానమ్మా, గంగలో స్నానం చేయాలనుకుంటున్నానమ్మా, అమ్మా నీ అనుగ్రహంతో నాకు గంగా స్నాన ఫలితం ఇప్పించమ్మా అని నన్ను వేడుకున్నాడు. అందుకని వీడికి చక్కగా స్నానం జరిగేటట్టు, వీడికి గంగ యొక్క అనుగ్రహం పూర్ణంగా కలిగేటట్టు ఓ అక్క అనుగ్రహించు అంటుంది గోదావరి. అందుకే వేదం ఏం చెప్పిందంటే, నువ్వు ఒక చోటికి వెళ్ళేటప్పుడు తీర్థయాత్రకి, అక్కడ నదీ స్నానం చేద్దాం అనుకుంటూ ఉంటే, నీవు ఏ నదీ జలముల చేత బతికి ఉన్నావో, బతికి ఉంటావో ఆ నదీ జలంలో ముందు స్నానం చేసి వెళ్ళు. అందుకు కదూ ఎదర కాశీ వెళ్ళాలని ఇవ్వాలే గోదావరిలో స్నానం చేసి రావడానికి కారణం. ఇంత వర్షం పడుతున్నా వెళ్ళి గోదావరిలో స్నానం చేస్తే వేదధర్మానికి మనం కట్టుబడినట్టు, ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినట్టు. కాబట్టి నదీజల స్నానము అంటే కేవలము తీర్థయాత్రగా వెళ్ళిపోయి స్నానం కాదు, ఇక్కడ నదిలో స్నానం చేసి అక్కడ నదిలో స్నానం చేయాలి. సరే, ఈ కారణం చేతన చెయ్యలేకపోయాం, అయ్యో గోదావరి వెళ్ళలేకపోయామండి, మరి ఎలాగండి ఇప్పుడు అని ఇప్పుడు దాంట్లోంచి పెద్ద ఆలోచన ఒకటి పెట్టుకుని, అనుమానాలు పెట్టుకుని, ఇంకా అక్కడి నుంచి వేదిక దిగ్గానే ప్రశ్నల పరంపర సంధించక్కర్లేదు. మీ ఇంట్లో చేసే స్నానం కూడా గోదావరి జలాలేగా. కాబట్టి ఆ తల్లికి చెప్పండి, అమ్మా రాలేకపోయానమ్మా, వానలు అదిని ప్రయాణం హడావిడిలో ఉన్నాను, దగ్గరికి వచ్చేసింది కాశీయాత్ర. ఓ పంచేయి తల్లి, ఎప్పుడో అప్పుడు మళ్ళీ నీలో మునక వేసేటటువంటి అదృష్టాన్ని నువ్వే కృపచేయి. నేను రాలేకపోయినందుకు క్షమించి, వీడు రాలేకపోయిన అర్భకుడు, వచ్చినవాడు రాగలిగాడు శక్తివంతుడు, రాలేనివాడు అర్భకుడు. అర్భకుడు గురించిగా తల్లి ఎక్కువ బెంగబెట్టుకుంటుంది, అందుకని నా మనసు వాడి ఎందు ఎక్కువ ఉంది, అందుకని వాడికి ఎక్కువ అనుగ్రహాన్ని కృప చెయ్యమని ఓ మాట పంపించమ్మా అని వేడుకోవాలి. నీకు భక్తి అంటూ ఉంటే లొంగుతాడు ఈశ్వరుడు. కాబట్టి నదీ స్నానము అందుకు విధింపబడింది. ఈ కాలమునందు నదీ స్నానమును తప్పకుండా చేసి తీరాలి. ఎందుకని? అది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సృష్టిలో వచ్చింది నది, అక్కడ పుట్టి ఆ మార్గం గుండా వెడుతోంది. ఆ మార్గం గుండా వెడుతున్నటువంటి నది సాగరంతో కలుస్తుంది, సాగర సంగమము అంటారు. పరమ పవిత్రమైన ప్రదేశం, సముద్రంతో కలిసిపోతుంది. భక్తి చివరికి అలా కలిసిపోవాలి అని శంకరులు శివానందలహరి చేస్తూ, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచికా సాధ్వీ నైజవిభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు. నది వెళ్ళి 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 సముద్రంలో ఎలా కలిసిపోతుందో అలా నా భక్తి కూడా చివరికి పరమేశ్వరుని యందు నేను కలిసిపోవడానికి పనికి రావాలి. తప్ప నేను పరమేశ్వరుడిని రెండుగా ఇక విడివడి ఉండకూడదు. అదిగో ఆ సాయుధ్య స్థితి కలగడానికి నా భక్తి పనికి రావాలి. దానికి తార్కాణము నదీ ప్రవాహము. కనుక ఆ నదీ జలముల యందు మజ్జనము అంటే తలమునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. ఒక్క అనారోగ్యంతో ఉన్నవాడైతేనే కంఠపర్యంత స్నానం, ఆరోగ్యంగా ఉంది శరీరము అంటే తలమునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. రెండవ కారణం, నదీ స్నానం ఎందుకు చెయ్యమని చెప్తారో తెలుసా అండి? ఋషులు కేవలము ఛాందసత్వముతో మాత్రమే మాట్లాడారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం చంద్రభగవానుడి యొక్క కిరణముల ద్వారా వ్యక్తమవుతుంది. అందుకే హిమకరహ అని పేరు ఆయనకి. ఆయన సుధాకిరణుడు అంటే అమృత కిరణుడు. ఆయన కిరణములలోంచి అమృతము స్రవిస్తూ ఉంటుంది. ఇప్పుడు చంద్రుని యొక్క కిరణముల చేత విశేషమైనటువంటి శక్తిని పుంజుకునేవి లోకంలో రెండున్నాయి. ఒకటి ఓషధులు, రెండు నదీ జలములు. ఈ రెండిటికీ ఉన్న లక్షణం ఏమిటంటే, చంద్రకిరణములలో ఉండేటటువంటి శక్తిని అవి పుచ్చుకుంటాయి. పుచ్చుకుని
తమలోకి పొందుతాయి, ఆ అమృతాన్ని తమలోకి తీసుకుంటాయి. ఒక రాత్రల్లా నదీ జలాల మీద చంద్రకిరణములు పడ్డాయి అనుకోండి, ఆశ్వయుజ మాసంలో ఉండేటటువంటి చంద్రుడు పరిణతి చంద్రుడు. పరిణతి చంద్రుడు అని పెద్ద చంద్రబింబం కనబడుతుంది. ఆ చంద్రకిరణములు సుధాకిరణములు నదీ జలముల మీద పడతాయి. పడినప్పుడు నిజంగా అసలు ఆ పౌర్ణమి వెన్నెలలో ప్రవహించేటటువంటి నదీ జలముల యొక్క అందాన్ని మీరు చూసి తీరాలి. గోగు మొక్క నదీ ప్రవాహము ఈ రెండు ఎలా ఉంటాయంటే వెండితో సమానంగా ఉంటాయి. చీకట్లో విడుతూ మీరు చూస్తే ఒక వెండి రేకు కింద నేల మీద పెట్టబడిందా అన్నట్టుగా ఉంటుంది. అంత గొప్పగా ప్రకాశిస్తూ చంద్రకిరణములలో ఉండే శక్తిని అంతటిని నెల్లాళ్ల పాటు తీసుకుంటాయి నదీ జలాలు. ఆశ్వయుజ మాసమంతా పుచ్చుకున్నటువంటి నదీ జలములు ఏ ఉన్నాయో అవి మంచి అమృతత్వాన్ని పొంది ఉంటాయి. ఇప్పుడు మీరు కార్తీక మాసం వచ్చేటప్పటికీ వెళ్ళి ఆ జలములలో స్నానం చేశారనుకోండి, మనం రివర్ కరెంట్స్ అంటూ ఉంటాం. ఆ ప్రవాహమునకు ఒక శక్తి ఉంటుంది. ఆ ప్రవాహమునందు ఔషధీతత్వం ఉంటుంది, ప్రవాహమునందు అమృతత్వం ఉంటుంది, ప్రవాహమునందు రోగ నిరోధక శక్తి ఉంటుంది, ప్రవాహమునందు మేధస్సుని పెంచగలిగినటువంటి లక్షణం ఉంటుంది, ప్రవాహమునందు మీకు భక్తిని కల్పించగలిగినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి తల ముంచి స్నానం చేశారనుకోండి, దాని వలన గొప్ప ఆరోగ్యాన్ని పొందుతాడు. ఎందుకంటే ఆ అమృతత్వాన్ని చంద్రకిరణముల నుండి పొందినటువంటి అమృతత్వాన్ని తమలో కలుపుకున్నటువంటి నదీ జలములు తలమించి శరీరావయవముల నుంచి ప్రవహించి వెళ్ళిపోతే, అలా ప్రవహించి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరము ఆ అమృతపు శక్తిని తాను గ్రహిస్తుంది. గ్రహించడం వల్ల ఏమవుతుందంటే, అందుకే ఆశ్వయుజ కార్తీక మాసములు రెండూ శరదృతువి. కావలసినటువంటి తేజస్సుని, కావలసినటువంటి భక్తిని, కావలసినటువంటి శరీర ఆరోగ్యాన్ని శరీరం పుచ్చుకుంటుంది. శరీరం పొంది ఉపాసన యందు నిలబడగలిగినటువంటి లక్షణాన్ని పొందుతుంది. ఆ కారణం చేత తప్పకుండా కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యండి, విధింపబడింది నదీ స్నానం. నదీ స్నానం చేస్తున్నాము అంటే అది కాకి స్నానముగా చెయ్యకూడదు అని నియమం. అంటే వెళ్ళిపోయి ఎలా పడితే అలా మునగకూడదు నదీ స్నానం చేసేటప్పుడు. మనకి వేదంలో పటల పన్నము అని ఒక పన్నం, ఆ పన్నం మనకి కొన్ని మాటలు చెప్తుంది. వస్త్రం కట్టుకుంటాం, కట్టుకునేటటువంటి వస్త్రాన్ని మీరు కానీ ఒకసారి ఏదైనా ఒక సాధనం పెట్టి కత్తిరించడం కానీ కొయ్యడం కానీ ముక్కలు చేయడం కానీ చేసి తిరిగి దాన్ని కుడితే ఆ వస్త్రమునకు ఉన్నటువంటి దేవతల శక్తులు హరించిపోతాయి. అందుకే పెద్దలు స్నానం చేసిన తర్వాత నడుము కట్టుకున్న బట్ట కిందకు వదిలేస్తారు. సహజమది, స్నానశాటి అని చిన్న బట్ట కట్టుకుని స్నానం చేస్తాం. స్నానం అయిపోయిన తర్వాత బట్ట కిందకు వదిలేస్తారు ఒళ్ళు తుడుచుకునేటప్పుడు. ఎట్టి పరిస్థితుల్లో బట్టని కాలుతో పైకెత్తడం కానీ కాలుతో తన్నడం కానీ చేయరు. కారణం ఏమంటే ప్రతి బట్ట యందు దేవతాశక్తి ఉంటుంది. అందుకే మంగళమును కోరుకుంటున్నవాడు అని గుర్తు ఏమిటంటే అంచులేని బట్ట కట్టుకోకూడదు. అందుకే లుంగీలు కట్టుకోవడం అన్నది సనాతన ధర్మంలో లేదు, అంచు పంచ మాత్రమే కట్టుకుంటారు. అందున గోచి పోసి కట్టుకోవాలి. అథవా అంచు పంచ అంచు ఉన్నటువంటి వస్త్రాన్ని కట్టుకుని పైన ఇంక ఏ బట్ట లేకుండా సంకల్పం చెప్పి నదిలోకి దిగాలి. ఒక నదిలో స్నానం చేసేటప్పుడు మీరు ఎవరు, మీ గోత్రం ఏమిటి, మీరు ఏ నదిలో స్నానం చేస్తున్నారు, దాని వలన మీరు ఏ ఫలితము కలుగుతుందని మీరు అపేక్షిస్తున్నారు, ఇది విశ్వాసము శ్రద్ధ అంటారు. సాశ్రద్ధ కథితా సిద్ధి యయా వస్తువు ఉపలభ్యతే. శంకరులు శ్రద్ధ గురించి భాష్యం చేస్తూ అంటారు, గురువు యొక్క వాక్యం మీద శాస్త్రం మీద నమ్మకం కలిగి ఎవడు పనిచేస్తాడో వాడికే అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అటువంటి బట్టతోటి నది యందు స్నానం చేయాలి. ఇప్పుడు దాని వలన నదీ జలములు తృప్తి చెందుతాయి, సంతోషిస్తాడు. అందుకే మీరు చూసి ఉంటారు, వ్రతము పాటించిన స్నానం చెయ్యవలసిన రీతిలో చెయ్యకపోతే కృష్ణ భగవానుడు ఫలితం ఇవ్వడం కుదరదు అని చెప్పాడు భాగవతంలో. కాత్యాయనీ దేవి కళ్ళచేయుట కాక ఈ రీతి నోచువారు ఎందుకలరు. కాత్యాయనీ దేవి మనకు ఫలితం ఇవ్వలేదని చెప్పడానికి తప్ప ఇలా స్నానం చేస్తారా ఎవరైనా అని అడిగాడు కృష్ణుడు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేసేది ఎప్పుడు, శవస్నానం అది.
ఆఖరణ శరీరాన్ని పడుకోబెట్టి చల్లేస్తారు. ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి. కాబట్టి ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి తప్ప మీరు బట్ట లేకుండా దిగంబరులై స్నానం చేసి మీరు ఫలితం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదంటాడు. అందుకే భాగవతం దశమస్కంధంలో పైగా ఒంటి మీద బట్ట లేకుండా నీటిలోకి వెళ్ళి మునిగితే వరుణ దేవతకి అపచారం చేసినట్టు, జలములకు అధిదేవత వరుణుడు ఆయనకి అపచారం చేసినట్టు. అందుకే తెల్లని బట్ట, అంచు ఉన్న బట్ట కట్టుకుని నదికి నమస్కారం చేసి సంకల్పం చెప్పి అప్పుడు నీటిలో మునక వెయ్యాలి. నీటిలో మునక వెయ్యడం అంటే ఎలా పడితే అలా మునక వెయ్యమని శాస్త్రం చెప్పలేదు. రెండు బొటన వేళ్లతోటి బాగా గాలి పీల్చి ముక్కురంధ్రములను మూసుకుని రెండు పొడుగు వేళ్లతోటి చెవి రంధ్రములను మూసుకోవాలి. ఇలా ఇలా మూసి ఊపిరి బాగా పీల్చి ఉన్నాడు కాబట్టి ముందుతో చేతితో తడిమి చూసి రాళ్ళు రేవో అని నిర్ధారించుకొని అప్పుడు తలని మూడు మాటలు ముంచి పైకెత్తాలి. పైకెత్తి వేళ్ళు తీసేయాలి. అప్పుడు లోపలకి నదీ జలములు వెళ్ళిపోవు, నీళ్లు వెళ్ళిపోవు. అలా తల మూడు మాటలు ఎవడు మజ్జనము చేశాడో అంటే నీటి ఎందు ముంచాడో వాడికి వెంటనే ఆ నది యొక్క అధిష్టాన దేవత ఆ నదీ స్నాన ఫలితమును వేస్తుంది. స్నానం ఒక్కటే అంత గొప్పదైంది వేదంలో. అందుకే ఒక్క స్నానము ఎంత శక్తినైనా ఇవ్వగలదు. ఒంట్లో బాగులేదండి, కంఠం వరకు చెయ్యి, అది కూడా లేదండి, చల్లుకో, అది కూడా లేదండి, అక్కడికి వెళ్ళి నిలబడి ఆ నది పేరు మూడు మాటలు చెప్పి పైకి రా, వచ్చేస్తుంది అంతే ఫలితం. ఎప్పుడు ఒంట్లో ఓపికండి చేయకుండా ఉండడం కాదు, ఒంట్లో ఓపిక లేని స్థితిని అనుసరించి ఆ భక్తితో నువ్వు నిలబడితే నదీ స్నాన ఫలితాన్ని నీకు వేస్తారు. కాబట్టి మనకి శాస్త్రం కార్తీక మాసంలో చేయవలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి విధిగా స్నానాన్ని నిర్ణయం చేసింది. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఎట్టి పరిస్థితులలోనూ కూడా శివునకు కేశవునకు భేదమును పాటించరాదు. అందుకే ఈ నెలకి కార్తీక దామోదరుడు అధిపతి, దామోదరుడికి పూజ చేస్తాం, పరమశివుడికి పూజ చేస్తాం. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తారు, బిల్వపత్రితో పూజ చేస్తారు. అలాగే విష్ణువాలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని తులసిదళాలతో పూజ చేస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉండేటటువంటి ఈశ్వరాధిపత్యము ఎవరిది అంటే దామోదరునిది అన్నారు. దామోదర శబ్దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? అసలు దామ్యా మాత్రే ఉదరే బద్ధ ఇది దామోదర. ఎవరు తాటి చేత కట్టబడ్డాడో వాడికి దామోదరుడని పేరు. తాటి చేత ఈశ్వరుడు ఎలా కట్టబడతాడు? ఈశ్వరుడు తాడు ముక్కేసి కట్టడం అంత తేలిక. అలా భగవంతుణ్ణి కట్టేయచ్చు అంటే ప్రతి వాళ్ళు కట్టేస్తారు. కార్తీక మాసం చేసేటటువంటి వాళ్ళు నక్తవ్రతము అని చేస్తారు. అంటే పగటి పూట భోజనం చేయరు. పగటి పూట శరీరం నిలబడడానికి కావలసినటువంటి సాత్వికమైన పదార్థాన్ని మాత్రమే తీసుకుని ఈశ్వరారాధన చేసి సాయంకాలం వేళలో సూర్యాస్తమయమైపోయి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. కార్తీకం అంతా కూడా నక్తవ్రతం అంటే ఇలా చెయ్యవలసి ఉంటుంది. ఏదో ఆరోగ్య కారణాలు వాటిని పక్కన పెట్టండి, కనీసం భక్తితో చెయ్యవచ్చు. దీనికి దామోదరుడు అతిదేవత. ఎందుకు ఆ మాట చెప్పాలి? ఏమి విష్ణువుకి ఎన్ని నామాలు లేవు? ఎన్నో నామాలు ఉన్నాయి. ఏ నామంతో విష్ణువు అధిదేవత అని చెప్పకూడదు. దామోదరుడే అధిదేవత అన్నారు. దామోదర లీల అని భాగవతంలో ప్రత్యేకంగా ఒక లీల. ఆ లీల అర్థమైతే, ఆ లీల వంట పడితే ఆ కట్టు ఎవరికి అర్థమైందో వాడి కట్లు తెగిపోతాయి. అది విచిత్రం.